పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోపే అన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీలను అమలు చేసి కాంగ్రెస్ పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. ఢిల్లీలో అయినా గలీలో అయినా తెలంగాణ కోసం పోరాడేది గులాబీ పార్టీ అన్నారు హరీష్ రావు. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను, కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పజెప్పకుండా కాపాడినాం. కానీ రెండు నెలలనే వీళ్ళు ఆ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పిండ్రు. ఇవాళ మనకు మంచినీళ్లు కావాలన్నా, కరెంటు కావాలన్నా, కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టిండ్రు. అంటే అవగాహన రహిత్యం. ఎట్లయిపోయింది వీళ్ళ పాలన అంటే ఆనాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అసహనం. ఇవాళ అబద్దాలు. ఇవాళ ఎవరన్నా ప్రచారం చేసేటప్పుడు ఓట్లప్పుడు అబద్దాలు ఆడిందంటే సరే ఏదో గెలవడం కోసం చెప్పింది అనుకోవచ్చు. కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అబద్దాలే మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా నిజాయితీగా పరిపాలించండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. గల్లీలు ఎవడన్నా ఉండని, ఢిల్లీలు ఎవడన్నా ఉండని, కానీ తెలంగాణ ప్రజలను కష్టాల్లో ఆదుకునే విషయంలో, తెలంగాణ గొంతు విప్పే విషయంలో, తెలంగాణ గళాన్ని వినిపించడంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందుంటది అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. మనం ఎక్కడ అధైర్యపడద్దు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చిన్నగా స్టార్ట్ చేసిండు, ఆ ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ హామీలు అమలైతే అంటూ. వస్తుంది ఆ ఢిల్లీలో గవర్నమెంట్? మొన్న ఆమె చెప్పింది అమ్మగారు మమతా బెనర్జీ గారు. మమతా బెనర్జీ గారు మాట్లాడుతూ అరే 40 సీట్లు రావు మీ కాంగ్రెస్ పార్టీకి, మీకు దమ్ముంటే 40 సీట్లు తెచ్చుకోండి అని చెప్పి మాట్లాడింది మమతా బెనర్జీ. దేశం మొత్తం మీద 40 తెచ్చుకోండి అంటున్నది ఆమె. 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందా? ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క వికెట్ పోతుంది ఇండియా కూటమి నుంచి. మమతా బెనర్జీ పోయింది, నితీష్ కుమార్ గారు పోయినరు, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఈ కూటమి నుంచి వెళ్ళిపోయినరు. సిపిఎం పార్టీ కేరళలో కూడా కూటమి నుంచి వెళ్ళిపోయింది. అసలు మీ కూటమిలో ఉన్నదెవరు? మీ మీద అధికారంలోకి వచ్చేది ఎప్పుడు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలైనాక ఢిల్లీలో మేము గెలవలేదు అని వాళ్ళు ఇచ్చిన హామీలను ఎగవేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తా ఉన్నాడు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కోడు రాకముందే 4000 పెన్షన్ స్టార్ట్ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయి. రైతులు 2 లక్షల మాఫీ అని మోసం, కరెంటు విషయంలో మోసం, 500 బోనస్ విషయంలో మోసం. ఈ విషయాన్ని రైతులకు మనం చెప్పాలి. రైతులు ఇవాళ ఈ కాంగ్రెస్ మెడలు వంచి ఇవి అమలు చేయించాలంటే మెదక్ ఎంపి మన బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇవాళ మనం ప్రజల్లో చైతన్యం తేవాల్సినటువంటి అవసరం ఉంది. మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా. ఎక్కడ అధైర్యపడకండి. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. భవిష్యత్తు మనదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏడగూడ 5 ఏళ్ళు పాలన చేయలే. మొన్న రాజస్థాన్ లో గెలిచిండ్రు, 5 ఏళ్లకే ఇంటికి పోయిండ్రు. ఛత్తీస్గఢ్ లో గెలిచిండ్రు, 5 ఏళ్లకే ఇంటికి పోయిండ్రు. రేపు